जिल्ला पार्टी अध्यक्षुलु राज्यसभा सभ्युलु वेमिरेड्डी प्रभाकर रेड्डी नेल्लूरु एंपी ఆదాల ప్రభాకర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు నెల్లూరు నగరంలోని ఆదాల ప్రభాకర్ రెడ్డి కార్యాలయానికి వేమిరెడ్డి వెళ్లి ఆదాలకి పుష్పగుచ్చం ఇచ్చి బర్త్డే విషెస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురు వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. తమ నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో జీవించాలని, ఇంకా మరెన్నో ఉన్నత స్థానాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. పార్లమెంట్ సభ్యులు, ఫ్యూచర్ ఆఫ్ నెల్లూరు రూరల్, మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం. ఈ జన్మదినం 10 నుంచి 15 వేల మంది దాదాపు 2 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఆగే పరిస్థితి. ఇదంతా ఒక అభిమానంతో వచ్చిన ప్రజలు, ప్రభాకర్ అన్న జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన వ్యక్తులు, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రభాకర్ రెడ్డి గారు రూరల్లో కనీవిరి రీతిలో అభివృద్ధి చేస్తారనేసి, అదేవిధంగా ఆయన సుఖశాంతితో ఉండాలని, ఆరోగ్యంతో ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా అయితే జగనన్న అభివృద్ధి చేశాడో దానికన్నా మెరుగ్గా జగనన్న సహకారంతో ప్రభాకర్ అన్న చేస్తారనేసి కోరుకుంటూ, ఆయన సుఖశాంతితో ఉండాలనేసి కోరుకుంటూ నేను ఇంకో మాట చెప్పదలుచుకుంటున్నా. ప్రభాకర్ అన్న అంటే ఏదో అనుకుంటున్నారు, ప్రభాకర్ అన్న అంటే ఒక బ్రాండ్, ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్తో 2024లో నెల్లూరు రూరల్ అభివృద్ధి చూస్తారనేసి చెప్పుకుంటూ, ఆయన మీద వేసే స్వాతిముత్యం నాటకాలు ఆపేయండి. దయచేసి ఏదేదో ఆయన గురించి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. స్వాతిముత్యంలో కమల్ హాసన్ లాంటి వాళ్ళు నెల్లూరు రూరల్లో ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కటిగా సినిమాలో వేసినట్టు నాటకాలు వేరే వాళ్ళని చెప్పించి వేయిస్తూ ఉంటాడు. అందుకని దయచేసి కమల ఇటువంటి నాటకాలు వేయబాకండి. మీరు ఏదైతే అభివృద్ధి నిజంగానే మీరు కోరుకుంటే, మీరు ఒక రిప్రజెంటేటివ్ లెటర్ మా ప్రభాకర్ అన్న గారి దగ్గర ఇవ్వాలని కోరుకుంటూ, ఈరోజు వచ్చిన ఇక్కడ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రభాకర్ అన్న ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, ఎమ్మెల్యేగా మళ్ళా ప్రజల ఆశీస్సులతో మంత్రి కూడా అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నెల్లూరు జిల్లా ప్రజల నమ్మకానికి పుట్టిన రోజు ఈరోజు. నెల్లూరు జిల్లా ప్రజల నమ్మకానికి పుట్టినరోజు, రూరల్ ప్రజలకు పండగ రోజు, ఆదాల ప్రభాకర్ రెడ్డి జన్మదినం. అంటే రూరల్ ప్రజలు ఈరోజు చూడండి 15 నుంచి 20 వేల మంది దాకా స్వచ్ఛందంగా వచ్చి ఆయన మీద అభిమానంతో ఆయనకు జన్మదినం శుభాకాంక్షలు చెప్పడం అంటే నెల్లూరు రూరల్ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసుకోవాలి. ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడుంటారో ఆడ అభివృద్ధి ఉంటుంది, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడుంటాడో ఆడ ఆనందం ఉంటుంది, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడుంటాడో ఆడ ప్రశాంతత ఉంటుంది, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎక్కడుంటారో ఆడ కేసులు ఉండవు, రౌడీజం ఉండవు, రాజకీయ అణచివేతలు ఉండవు. ఎందుకంటే పెద్ద ఆయన దీవెనలే ప్రతి ఒక్కరికి అభివృద్ధికి మూల కారణం. కాబట్టి ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు బ్రహ్మాండంగా సంతోషంగా ఆనందంగా 15 నుంచి 20 వేల మంది దాకా వచ్చి ఈరోజు స్వచ్ఛందంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం మేము చేసుకున్న పూర్వదిన సుకృతం. ఎందుకంటే మా దైవం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి మంత్రి అయి ఎంతో ఈ నెల్లూరు జిల్లా ప్రజలకి ఎనలేని సేవలు చేస్తూ నెల్లూరు రూరల్ ప్రజల్ని బంగారు పనులను పెట్టి ఊరేగించాలని చెప్పి కోరుకుంటూ, మనస్ఫూర్తిగా ఆయనకి ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియకుండా సెలవు తీసుకోండి. ముందుగా మన పెద్ద ఆయన ఎంపీ పార్లమెంట్ సభ్యులు మరియు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. కోతలారా, నాకు దాదాపు సంవత్సరాలు కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినోత్సవానికి ఈ జనాలు చూసుకుంటే, నేను కొంతపు 2 కిలోమీటర్ల దూరం వరకు ఈ జనాలు ఈ కటావట్లు అభిమానంతో వచ్చారని చెప్పి నేను చెప్తున్నాను. మరొకసారి చెప్తున్నా, రూరల్లో గెలుపు, రూరల్ సెలవు తీసుకుంటాను. పాలకీర్తి రవి, వైఎస్ఆర్సీపీ ఎస్టీసీల అధ్యక్షుల్ని. ఈరోజు పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఒక పండగ దినంలాగా ఉంది. మీరు కూడా చూసి ఉంటారు, ఇక్కడ మునిపెన్నడు జరగని విధంగా ఈ జిల్లాలో ఎవరికి ఎక్కడ కూడా జరగని విధంగా ఈ జన్మదిన వేడుకలు జరిగినాయి. మీరు ఒకటే గుర్తించుంటారు, గతంలో కొంతమంది అన్నారు 6 నెలల్లో విచిత్రాలు జరుగుతాయన్నారు. బహుశా ఇదే అనుకుంటున్నా, చిత్రాలు విచిత్రాలు. ఎందుకంటే ఎక్కడ కూడా వచ్చిన వారు మళ్ళీ వెనుక తిరగకుండా ఆదాల వెంట ఉన్నారని చెప్పి ఈ అశేష జనవాహిక నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 2024 సంవత్సరంలో రూరల్ నియోజకవర్గంలో అత్యధిక
అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపుతున్నారని చెప్పి ఇదే నిదర్శనం తెలియజేస్తూ అలాగే ఈ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటూ పెద్దలు మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే జన్మదిన వేడుకల్లో మంత్రిగా కూడా జన్మదిన వేడుకలు జరుపుకుంటారని చెప్పి తెలియజేస్తూ నమస్కారం।